పరిశుద్ధ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క పిల్లలకి చెబుతూ ఉండగా తండ్రి, నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. అలాగే తండ్రి, వినేవారు కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసునామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, యేసుక్రీస్తు వారు బైబిల్లో మనం చూసుకుంటే ఆయన సువార్త ప్రకటించే సమయంలో ఆయనతో పాటు ఉన్న శిష్యులకి కొన్ని జాగ్రత్తలు చెప్పడం కూడా జరిగిందండి. ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన బోధలో మరి కొన్ని జాగ్రత్త చెప్పడం అనేది జరిగిందండి. ఈ జాగ్రత్తలు అనేవి ఎవరు చెప్తారు అనేది చూసుకుంటే, జనరల్గా మన సొంత వాళ్ళు, మన వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు మనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటారండి. ఏదన్నా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఉన్న అమ్మా నాన్న మాకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెబుతూ ఉంటారు. మరి జాగ్రత్తలు మనవాళ్ళు కాక పక్కింటోళ్ళు కానీ బయట వాళ్ళు చెప్తారండి. మనవాళ్ళే, మనల్ని ప్రేమించే వాళ్ళే మనకి జాగ్రత్తలు చెప్పడం జరిగిందండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా బైబిల్లో చూసుకుంటే ఆయన కూడా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన సువార్త ప్రకటించే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పడం అనేది జరిగిందండి. బైబిల్లో చూసుకుంటే మరి యేసుక్రీస్తు వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు అనేది మనం చూసుకుంటే, మత్తయి సువార్త 6:1 మీ నీతి కార్యములు మరి మనుషులకు కనపడవలనని, అవి మనుషులకు కనపడకుండా మీ నీతి కార్యముల విషయమే జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు వారు చెప్తారండి, అంతేనండి. అలాగే ఇంకా చూసుకుంటే మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. అలాగే మత్తయి సువార్త 10:17 మనుషులను గురించి జాగ్రత్త పడుడి. అలాగే మార్క్ సువార్త 13:9 మన గురించి మనల్నే జాగ్రత్త పడమన్నారు. అంటే మిమ్మల్ని గురించి, మన గురించి మనమే జాగ్రత్త పడాలి. అలాగే మార్క్ సువార్త 12:38 శాస్త్రులను పరిశీలన గురించి జాగ్రత్త పడుడి. ఈ విధంగా చూసుకుంటే యేసుక్రీస్తు వారు జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడండి అని ఈ యొక్క జాగ్రత్తలన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు? జాగ్రత్త పడితే మనకు లాభం, ఆయనకు లాభం అండి, మనకే లాభం. మరి మనల్ని ప్రేమించాడు కాబట్టి యేసుక్రీస్తు వారు, మరి ఎలా ఉంటే మనము దేవుని యొద్దకు వెళతాము అనే విషయాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విషయమై జాగ్రత్త పడాలనే విషయాలు కూడా యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగిందండి. అలాగే ఇంకా మార్కు సువార్త 8:15 కూడా ఒకసారి ఇది చదవండి. మార్కు సువార్త 8:15 పరిసయ్యుల పులిసిన పిండిని గురించి, హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరించను. ఇక్కడ అంతకుముందు చెప్పిన వచనాలన్నింటిలో కూడా దేనితో కూడా కంపేర్ చేసి యేసుక్రీస్తు వారు చెప్పలేదండి. అబద్ధ ప్రవక్తను గురించి జాగ్రత్త పడండి, ఏమి కంపేర్ చేయాల, మనుషులను గురించి
జాగ్రత్త పడుడి కంపేర్ చేసి ఏమీ కూడా చెప్పక మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడుడి కంపేర్ చేసి ఏమీ కూడా చెప్పక శాస్త్రులను పరిసరణను గురించి జాగ్రత్త పడుడి ఇక్కడి నుంచి పులిసిన పుండి అనే దానితో పోలుస్తూ యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరిగింది అంటే పైనియన్ని కూడా మనకు ఈజీగానే అర్థం అవుతుంది మన నీతి కార్యములు దేవునికి తెలియాలి తప్ప మనుషులందరికీ తెలియాలని మన నీతి కార్యాలు అనేవి చేయవలసిన అవసరం అనేది లేదు అలాగే మరికొంతమంది అబద్ధ ప్రవక్తలు వీళ్ళు వాక్యాన్ని కలిపి చెరుపుతారు కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో మరి జాగృత పడాలని అలాగే ఇంకా మీరేమి వినుచున్నారో జాగృతగా చూచుకోండి మీరు వినే బోధ ఎలాంటి బోధ సరైన బోధ సరికాని బోధ అనే విషయాల్లో కూడా మీరు జాగృత పడమని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అలాగే మనుషులను గురించి జాగృత పడుడి మనుషులను గురించి జాగృత పడుడి అని యేసుక్రీస్తు వారు ఎందుకు అంటున్నారు పురుని చూసి జాగృత పడండి లేదా ఒక సింహాన్ని చూసి జాగృత పడండి అని అంటలేదండి మనుషులను గురించి జాగృత పడుడి అంటే జాగృత పడకపోతే ఆ మనుషుల వల్ల మనం కూడా మోసపోయే అవకాశం దేవునికి దూరం అయిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మనుషుని గురించి జాగృత పడండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి అలాగే మన గురించి మిమ్మును గురించి మీరే సామెతల్లో కూడా ఒక మాట ఉంటుందండి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనిపించను కానీ చివరికి అది మరణానికి దారితీయను అంటే అతను చేసే అతను వెళ్ళే మార్గము అతనికి కరెక్ట్గా అనిపిస్తుంది నేనంతా బాగానే చేస్తున్నాను కదా అతని యొక్క మనస్సాక్షికి అతనికి చాలా కరెక్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ చివరికి ఆ మార్గం అనేది నరకానికి మరణానికి దారితీస్తుందండి అలాగే ఇక శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి వేళ గురించి కూడా జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు చెప్పడం కూడా జరిగిందండి శాస్త్రులు పరిసయ్యుల గురించి జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు వారు చెప్పడం కూడా జరిగిందండి ఈ శాస్త్రులు పరిసయ్యుల గురించి అంతకు ముందు కూడా మనం నేర్చుకున్నామండి శాస్త్రులు పరిసయ్యుల గురించి అంతకు ముందు కూడా మనం నేర్చుకోవడం పులిసిన పిండి అనే పాఠం గురించి మనం నేర్చుకోవడం కూడా జరిగిందండి కాబట్టి ఈ శాస్త్రులు పరిసయ్యుల విషయంలో మరి యేసుక్రీస్తు వారు వీళ్ళ గురించి జాగ్రత్త పడండి అని ఎందుకు చెప్తున్నారు ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారు బోధ చేసే ఆ కాలంలో మరి ఈ శాస్త్రులు పరిసయ్యులు కూడా ఉన్నారండి వాళ్ళు అన్నీ కూడా చెప్తారే కానీ ఏమీ కూడా చేయరు వాళ్ళని చూసి యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పారంటే సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారండి సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు బయటికి ఎలా కనబడతారంట మంచి దేవదూతల వలె కనబడతారు కానీ లోన మొత్తం కూడా కుళ్ళు కుతంత్రాలు అంతా కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళని చూసి మరి శాస్త్రులు పరిసరణ గురించి జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు వారు చెప్పడం కూడా జరిగిద్దండి కొన్ని కొన్ని నేరాలు జరిగినప్పుడు మనం కూడా కొంతమంది చేస్తే కొన్నిసార్లు ఆశ్చర్యపోతాం నిజంగా అసలు వీడైనా చేసింది మరి చూడటానికి అలా ఉండడం మరి వీడు ఎలా చేసాడబ్బా అని అనుకుంటాం ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఈ శాస్త్రులు పరిసయ్యుల గురించి మాత్రం మీరు మాత్రం జాగ్రత్త పడండి వాళ్ళ సంతల్లో కూడా అగ్రస్థానాలు
విందుల్లో అగ్రస్థానాలు కోరుకుంటారు. పైకి చాలా భక్తి పరుల వలె కనిపిస్తారు తప్ప, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క మనసులో మాత్రం అంతా కూడా పవిత్రత అనేది ఏమీ ఉండదు. అంతా కూడా మోసం దగ కుట్రతో వాళ్ళు నిండి ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి. మరి వీళ్ళని పులిసిన పిండితో యేసుక్రీస్తు వారు ఎందుకు పోలుస్తున్నారు? పులిసిన పిండి అంటే మరి ఎలాంటి పిండి అండి? అదేమన్నా పనికి వస్తుందా? మనం వాడే పిండిలో లైట్గా కొద్దిగా పులుపు వస్తేనే అంతకి ఇష్టపడం. కొద్దిగా పులిస్తే పల్ల, అదే ఎక్కువగా పులిస్తే ఆ పిండి పారవేయడం తప్ప ఎందుకు కూడా జాగ్రత్త ఎందుకు కూడా పనికి రాదండి. కాబట్టి ఇక్కడ వాళ్ళని ఈ యొక్క పులిసిన పిండితో యేసుక్రీస్తు వారు పోలుస్తూ వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు వారు చెప్పడం కూడా జరుగుతుందండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 23:1 అండి. మత్తయి సువార్త 23:1 అప్పుడు యేసు జన సమూహములతో తన శిష్యులతోను ఇట్లనెను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ మందు కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పు చేయరు. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు చెప్పుదురే కానీ ఏమాత్రం కూడా చేయరు. ఇవన్నీ కూడా మీకు తెలుసండి, మోయ సఖ్యము కానీ భారములు మీ మీద పెడతారే తప్ప వాటిని చిటికిన వేలుతో కూడా కదిలించరు. అన్నీ చెప్తారు, అన్నిట్లో కూడా అగ్రస్థానాలు కోరుకుంటారు, పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకుంటారు. కానీ ప్రతి దాంట్లో ప్రతి చిన్నవాటిలో కూడా పదోవంతు ఇస్తారు. అన్నీ చేస్తారే తప్ప, ఆచారాలు అన్నీ చేస్తారు తప్ప, దేవుని విషయంలో మాత్రం మరి అంత భక్తి కలిగి దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించే వారిగా ఉండరండి. కాబట్టి వీళ్ళ విషయంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే చాలా జాగ్రత్త పడండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? పులిసిన పిండి. ఆ పులిసిన పిండి కొంచెమైనా సరే మిగిలిన పిండి అంతా కూడా ఎలా అయితే పాడు చేస్తుందో, వీళ్ళ మనస్తత్వం ద్వారా మిగిలిన వాళ్ళు కూడా మరి పక్కదారి పట్టేలాగా వీళ్ళు చేయడం అనేది జరిగిందండి. మరి ఇప్పటివరకు కూడా శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ గురించి మనం నేర్చుకున్నాం. అయితే వాళ్లే కాకుండా ఇంకా ఎవరి గురించి జాగ్రత్త పడాలని చెప్తున్నారంటే మార్క్స్ వార్త 8:15 అండి. మార్క్స్ వార్త 8:15 ఆయన పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారిని హెచ్చరింపగా. చాలండి, ఇక్కడ పరిసయ్యుల పులిసిన పిండితో పాటుగా మరొక పులిసిన పిండి వచ్చిందండి. అదేంటండి? హేరోదు పులిసిన పిండిని గూర్చి. హేరోదు తెలుసు కదండి, హేరోదు రాజు. ఇక్కడ హేరోదు పులిసిన పిండిని గురించి కూడా జాగ్రత్త పడండి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మరి హేరోదు పులిసిన పిండి అంటే యేసేపులో ఉన్న పులిసిన పిండి అంటే అతనిలో ఉన్న దుర్మార్గము చెడు నడవడని గుర్తుపెట్టుకోండి. మరి హేరోదు పులిసిన పిండిని గురించి కూడా జాగ్రత్త పడండి అని చెప్తున్నారంటే హేరోదులున్న దుర్మార్గత ఏంటి, హేరోదులున్న చెడు నడత ఏంటి అనే చూసుకుంటే, మరి హేరోదు తన సహోదరుడైన ఫిలిప్పు భార్యతో ఉండి కాపురం చేయడం కూడా జరిగిద్దండి. దాని విషయమే మరి యోహాను గారు అడిగినప్పుడు దాన్ని సరిచేసుకోకపోగా మరి యోహాను గారిని తల నరికించడం, అతని భార్య అయిన హేరోదియ కుమార్తె ఒకరోజు మరి నాట్యం చేసి
मरी రాజుని మెప్పించినప్పుడు రాజు కూడా నీకు ఏం కావాలని కోరుకొని అన్నప్పుడు భక్తుడైన యోహాను గారి తల కావాలని అడిగిద్దండి కాబట్టి మరి ఏ రోజు ముందు భక్తుణ్ణి మరి చంపడం సబబు కాదని అనుకున్నా కూడా అందరి ముందు కూడా మాట ఇచ్చాడు కాబట్టి మరి హేలో హేరోదు యొక్క తల కొట్టించమని ఆజ్ఞ ఇవ్వటము తర్వాత సైనికులు కూడా అతని యొక్క తల నరికించి పళ్ళెంలో పెట్టి ఇవ్వటము అది తీసుకొచ్చి హేరోదియా కూతురు తన యొక్క తల్లికి ఇవ్వడమని ఇదంతా కూడా మన బైబిల్లో చరిత్రను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి హేరోదులో ఉన్న పులిసిన పిండి ఏంటంటే వ్యభిచారం అండి హేరోదులో ఉన్న పులిసిన పిండి ఏంటండి వ్యభిచారం అలాంటిది లేకుండా చూసుకోండి అని దాని విషయంలో వ్యభిచార విషయంలో జాగృత పడండిని మరి యేసుక్రీస్తు వారు బోధలో హెచ్చరిస్తూ చెప్పడం కూడా జరిగిందండి అలాగే కొరింథీ సంఘములో కూడా చూసుకున్నట్లయితే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము కొరింథీ అపొస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం గనుక పాతదైన పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరించదము అంటే ఈ యొక్క పులిసిన పిండి లాంటి దుర్మార్గత ఇలాంటివేమీ కూడా లేకుండా మనమంతా కూడా మరి మనలో ఇలాంటి దుర్మార్గత లేకుండా నిష్కపటంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి ఇలాంటి పరిస్థితి ఆనాడు కొరింథీ సంఘంలో కూడా ఏర్పడిందండి కొరింథీ సంఘంలో కూడా ఏర్పడినప్పుడు మరి పౌలు గారు ఏమంటున్నారంటే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మీలో జారత్వము జారత్వం ఉన్నదని వదంతి కలదు నాకు విషయం ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్య జనుల్లోనైనను జరగదు అసలు మీరు క్రైస్తవులుగా మారిన తర్వాత మీలోని పులిసిన పిండి ఏంటి మీలో జారత్వం ఉందని నాకు వదంతి ఇన్ఫర్మేషన్ తెలిసింది మీలో ఒకడు ఏం చేశాడంట తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట ఇలాంటిది అన్య జనుల్లో కూడా జరగదే ఇలాంటిది మరి చేస్తూ మీరు వాక్యాన్ని వింటున్నా మీరు ఇలాంటి కార్యాలు ఎందుకు చేస్తున్నారు అన్య జనులు కూడా ఇలా ఉండరు కదా మరి క్రీస్తును నమ్మిన క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరు ఇలా చేయడం ఏంటని మరి పౌలు గారు కూడా హెచ్చరిక చేయడం జరిగిందండి కాబట్టి ఎలాంటి అర్హత లేని మనకి యేసుక్రీస్తు వారు కొన్ని గ్రేస్ మార్క్స్ ఇచ్చి గ్రేస్ మార్క్స్ అంటే తెలుసు కదండి ఎగ్జామ్స్ మరి పేపర్ కర్షనప్పుడు పాస్ మార్క్ దగ్గరగా వచ్చిన వాడికి 35 మార్కులు పాస్ మార్క్ అయితే ఒక 32 అలా వచ్చి ఫెయిల్ అయిపోతే వాడికి ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్లో ఆన్సర్లో ఒకటి ఆన్సర్లో ఒకటి అలా 2-3 మార్కులు కలిపి పాస్ చేస్తారండి అలాగే ముందుగా మనకి ఎలాంటి అర్హత లేదండి అలాంటి అర్హత లేని మనకి యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించి మన పాపాల నిమిత్తం పాపాలను పరిహారం చేసి మనకు రక్షణ దయచేసినప్పుడు అలాంటి రక్షణ మనం ఉపయోగించుకోకపోతే ఎలాగ కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయనకు బోధలు కూడా ఎన్నో విషయాల్లో మీరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని ఎన్నో జాగ్రత్తలు చెప్పడం కూడా జరిగిందండి ఇంకా మనం చూసుకుంటే శాస్త్రులు పరిశీల గురించి అయిపోయింది తర్వాత హేరోదును పులిసిన పిండి గురించి అలాగే సద్దూకయ్యల గురించి కూడా యేసుక్రీస్తు వారు చెప్తారండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం మత్తయి సువార్త 16వ అధ్యాయము అప్పుడు యేసు చూచుకురండి పరిసయ్యులు
సద్దూకయ్యులు పరిసయ్యులు సద్దూకయ్యులని పులిసిన పిండిని గురించి శాస్త్రులు పరిసయ్యులతో పాటు కింద అక్కడ హేరోదు పులిసిన పిండి గురించి వచ్చింది ఇక్కడ పరిసయ్యులతో పాటుగా సద్దూకయ్యులను పులిసిన పిండి అంటే ఇప్పుడు సద్దూకయ్యులు ఉన్న చెడుతనం ఏంటి పులిసిన పిండి అంటే వాళ్ళన్న దుర్మార్గత చెడు నడత వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి సద్దూకయ్యులు వీళ్ళు పదవులు కోరుకుంటారు అధికారం కోరుకుంటారు డబ్బు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వీటి కోసం వాళ్ళు ఏదైనా చేస్తారండి వాళ్ళకి పదవులు కావాలి అధికారాలు కావాలి డబ్బు కావాలి ఇలాంటి వాటి కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు పునరుత్థానం అనేది నమ్మరు దేవదూతను కూడా నమ్మరు కాబట్టి తనావేక్ష కలిగి ఉండటం కూడా జరిగిందండి మరి ఇలాంటి లక్షణాలు ఉంటే పదవులు కోరుకోవడం కానీ ధనాపేక్ష కలిగి ఉండటం కానీ అధికారం కోరుకోవడం కానీ ఇవన్నీ కూడా పులిసిన పిండితో సమానం అని యేసుక్రీస్తు వారు ఇలా ఉండకూడదు ఇలాంటివి ఉంటే కనుక మీలో మీలో పులిసిన పిండి ఉన్నట్టే పులిసిన పిండి ఉంది అంటే మీరు పరలోకానికి రానట్టే అని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగిందండి బైబిల్లో కూడా చూసుకుంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ఇందాడు వంశీ గారు చెప్తూ మరి ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉంటాడండి గెహాజీ ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు ఎవరు గెహాజీ మరి ఎలీషా గారి దగ్గరికి మరి సిరియా దేశస్థుడైన నయమాను ఒక సైన్యాధిపతి అతని యొక్క భార్య దగ్గర ఉన్న చిన్నది ఒక చిన్నది చెప్పినప్పుడు ఆ మాట విని మరి ఇస్రాయేల్ రాజ్యానికి వచ్చినప్పుడు ఎలీషా మరి యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే మరి నీకు ఉన్న ఆ యొక్క కుష్ఠరోగం కూడా పోయి చక్కగా మంచి దేహం అనేది వస్తుందని చెప్పినప్పుడు మరి వాళ్ళ మాట విని నయమాను కూడా ఎలీషా దగ్గరికి వెళ్ళటము యోర్దాను నదిలో మునగటము అతనికి ఆ కుష్ఠరోగం పోవడము ఇదంతా జరిగిన తర్వాత మరి నయమాను కూడా ఎలీషాకి కొన్ని కానుకలు కొన్ని విలువైన బంగారము వస్త్రాలు ఇలాంటివి ఇవ్వాలని అనుకున్నప్పుడు ఎలీషా దాన్ని కాదని వద్దంటాడండి వద్దన్నప్పుడు ఆల్రెడీ ఇందాడ విన్న విధంగా ఆయన భక్తిలో ఉన్నాడు దేవుని సేవ చేస్తూ ఉన్నాడు వద్దన్నాడు మరి ఆయన కింద ఉన్న శిష్యుడు కూడా ఆయన కూడా దేవుని పనిలో ఉన్నవాడే దేవుని పనిలో ఉండి పాపం చేస్తే ఊరుకుంటాడా ఊరుకుంటాడండి పనిలో ఉన్నాను కదా అని పాపం చేస్తే గెహాజీ మరి ఇందాడు విన్నాం కదండి మరి తర్వాత ఆశపడి మళ్ళీ నయమాను తిరిగి వెళ్ళిపోతూ ఉంటే మరి నయమాను ఈ యొక్క నయమాన్ దగ్గరికి గెహాజీ వచ్చి మరి యొక్క ఇప్పుడే ఒక ఇద్దరు గెస్టులు వచ్చారు మా దగ్గరికి వాళ్ళకి ఇవ్వడానికి మా ఆయన ఆయన ఎలీషా గారు మీ దగ్గర ఉన్న బంగారాన్ని అలాగే వస్త్రాలు కూడా ఇమ్మని చెప్పారని అబద్ధమాడి నయమాన్ దగ్గర తీసుకోవడం కూడా జరిగిందండి ఇదంతా కూడా ఈ యొక్క ఎలీషా గారికి తెలిసిద్దండి గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అంటే ఒప్పుకోడండి అబద్ధం చెప్తా నేను ఎక్కడికి వెళ్ళి నేను ఎక్కడ ఉన్నాను కదా అని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నా ఆత్మ కూడా నీతో పాటు రాలేదా ఎందుకు ఇలాంటి పని చేస్తావు ఆ నయమానుకు పోయిన కుష్ఠరోగం నీకు నీకు ఒక్కడికే కాదు నీతో పాటు నీ సంతతికి ఒకసారి చూడండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహాజీ
వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకొందని అనుకొని నయమాను కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చి ఉన్న వారిని చూచి తన రథముల మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము చాలండి ఈ యొక్క సందర్భం మొత్తంలో కూడా ఏంటంటే నా యొక్క ప్రవక్తల గురుగారి దగ్గర శిలీష దగ్గరికి ఇద్దరు యవనులు వచ్చారు వాళ్ళకి ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేదు కాబట్టి నన్ను ఆయనే పంపించాడు మీ దగ్గర ఉన్న వస్త్రాలు కానీ అలాగే వెండిని కానీ ఇవన్నీ కూడా ఇమ్మని ద్రవ్యము ఇమ్మని చెప్పడం కూడా జరిగిందండి ఇదంతా కూడా ఎలీషా గారికి తెలిసింది ఆ తర్వాత ఆ అధ్యాయం చివరిలో ఉండి చూడండి గెహాజీ అప్పుడు ఈ విషయం అనేది ఎలీషా గారికి తెలిసింది తెలిసిన తర్వాత గెహాజీని అడుగుతాడండి గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి ఏమంటాడండి నేను ఎక్కడికి పోలా నేను ఇక్కడ ఉన్నాను కదా నేను ఎక్కడికి కూడా వెళ్ళలేదని చెప్పడం జరిగిందండి తర్వాత ఎలీషాకి ఈ విషయం మొత్తం తెలిసింది తెలిసిన తర్వాత మరి ఆ నయమానుకు పోయిన ఆ కుష్ఠరోగం అనేది నీకు నీ సంతతికి నీకు ఒక్కడికి కాదు నీ భార్యకి నీ పిల్లలకి తర్వాత సంతతి కూడా వస్తుంది నీ వంశానికి వచ్చేస్తుందని సర్వకాలము కూడా అంటి ఉండును కాబట్టి మరి ఇక్కడ కూడా కేవలం ఎందువల్ల ఇలా జరిగిందంటే గెహాజీ ఆశపడ్డాడండి అంటే గెహాజీలో ఏముందంటే ధనాపేక్షణ పులిసిన పిండి గెహాజీలో ఉందండి కాబట్టి ఇలాంటి లేకుండా ఉండాలని యేసుక్రీస్తు వారు జాగ్రత్తలు చెబుతున్నాడండి మళ్ళీ ఒకసారి చూడండి జాగ్రత్త యేసుక్రీస్తు వారు చెప్పిన జాగ్రత్తలు చూసుకుంటే మీ నీతి కార్యములు మనుషులు కనపడవాలని మీరు చేయకుండా జాగ్రత్త పడండి రెండోది అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి అలాగే మనుషుని గురించి జాగ్రత్త పడుడి మీరేమి వినుచున్నారో జాగ్రత్త పడుడి మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడుడి అలాగే శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయులు హేరోదులు అని పులిసిన పిండి శాస్త్రులు పరిసయ్యుల్లో ఉన్న పులిసిన పిండి ఏంటంటే వీళ్ళు అన్నీ చేస్తారే తప్ప అన్నీ చెప్తారే తప్ప ఏమీ కూడా పాటించరు అలాగే అన్నింటిలో కూడా అగ్రస్థానాలు కోరుకుంటారు సంత వీధుల్లో కానీ అలాగే మందిరాల్లో కానీ అగ్రస్థానాలు కోరుకుంటారు మోయే సఖ్యం కానీ బరువులన్నీ పెడతారే తప్ప వాటిని చిటికిన వేలతో కూడా కదిలింపరు అన్నీ చెప్తారే తప్ప ఏమీ కూడా చేయరు ఇలాంటి లక్షణాలుంటే అది పురుషుని పిండితో సమానమని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది అలాగే దాంతోపాటుగా ఇంకా రెండవది ఏంటంటే శాస్త్రులు పరిశీలి అయిపోయింది హేరోదు పులిసిన పిండి అంటే హేరోదు పులిసిన పిండి అంటే హేరోదులు ఉన్న చెడు నడత లాంటిది మనలో ఉండకూడదు హేరోదులు ఉన్న చెడు నడత ఏంటంటే వ్యభిచారము దాని గురించి ఒక హత్య కూడా చేయించడం కూడా జరిగింది అలాంటి పులిసిన పిండి ఉండకూడదని చెప్పడం కూడా జరిగిందండి ఇక నాలుగోది ఏంటంటే నాలుగవ పులిసిన పిండి ఏంటంటే సద్దూకయులను పులిసిన పిండి ఈ సద్దూకయులు ఎవరంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి ముందు ఒక వేళల్లో ఒక
పెద్దల సభ అనేది ఒకటి ఉంటుందండి. పెద్దల సభలో యేసుక్రీస్తు వారిని మరి సిలువ వేయాలని వీళ్ళకి ముందే తీర్మానించుకొని అప్పుడు యేసుక్రీస్తు వారిని పిలాతు నదికి తీసుకురావడం కూడా జరిగిందండి. ఒక పెద్దల సభ, ఈ సభలో ముందుగానే వాళ్ళు నిర్ణయించుకున్నారు యేసుక్రీస్తుని ఎలాగైనా సిలువ వేయాలి, దేవదోషణ చేస్తున్నాడు ఇతను, ఎలాగైనా ఇతను కనుక ఉంటే మన యొక్క వ్యాపారాలకి ఆటంకంగా ఉంటుంది అని చెప్పి ఎలాగే నేను సిలువ వేయాలని ముందుగా తీర్మానించుకుని పెద్దల సభలో తర్వాత పిలాతు నదికి యేసుక్రీస్తు వారిని తీసుకురావడం కూడా జరిగిందండి. వీళ్ళ మనస్తత్వం ఏంటంటే పదవులు కోరుకుంటారు, అధికారాలు కోరుకుంటారు, డబ్బు కోరుకుంటారు, వీటి కోసం ఎంతకైనా తెగిస్తారు, అలాగే పునరుత్థానం నమ్మరు, దేవదూతను కూడా నమ్మరు. అసలు పునరుత్థానమే నమ్మరండి, ఇంకా యేసుక్రీస్తు నమ్మనట్టే కదండి. కాబట్టి ఇది వాళ్ళల్లో ఉన్న పులిసిన పిండి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండకూడదని యేసుక్రీస్తు వారు ఆయన సేవ చేస్తూ తన యొక్క శిష్యులకి చెప్పడం కూడా జరిగిందండి. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారంటే కేవలం మనల్ని ప్రేమించి ఇన్ని జాగ్రత్తలు చెప్పడం అనేది జరిగిందండి. మన వాళ్ళు మనకి జాగ్రత్తలు చెప్తున్నారంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారంటే మన గురించే కదా. మనమంతా కూడా ఆయన వాళ్ళం కాబట్టి ఆయన మన గురించి జాగ్రత్తలు చెప్పడం అని జరిగిందని. కాబట్టి ఇలాంటి యేసుక్రీస్తు వారు చెప్పిన జాగ్రత్తలు ఆనాటి కాలంలో శిష్యులకైనా ఇప్పటి కాలంలో మనకు కూడా ఇవి వర్తిస్తాయి. కాబట్టి ఇలాంటివి మరి యేసుక్రీస్తు వారు ఏమైతే పులిసిన పిండితో పోల్చారో అలాగే ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడమని చెప్పారో అలాంటి విషయాల్లో మనం కూడా జాగ్రత్త పడితే మనం కూడా దేవుడు ఉన్న నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉంటామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీవు చెప్పిన కొన్ని జాగ్రత్తల గురించి నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. కాబట్టి ఎవరైనా జాగ్రత్త చెప్పేది వాళ్ళ యొక్క బాగు కోసమే, వాళ్ళ యొక్క మంచి కోసమే అనే విషయాలు మేము తెలుసుకున్నాం తండ్రి. నీవు చెప్పిన ఈ యొక్క జాగ్రత్తలన్నీ కూడా మా కోసమని మేము తెలుసుకున్నాం తండ్రి. కాబట్టి నీవు చెప్పినట్టుగా ఇలాంటి జాగ్రత్తలు కలిగి మేము కూడా నీ యందు భయమో భక్తి కలిగి ఈ యొక్క నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా పాటించి చెప్పిన విషయాల్లో జాగ్రత్త పడి ఉండటానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని తండ్రి అర్థం చేసుకునే వాక్య ప్రకారం తను జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామాన్ని అడిగి విడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.